కార్తీక దీపం సీరియల్ అయిపోయిన తర్వాత సో బయటికి వెళ్ళినప్పుడు మీమ్స్ లో అయితే ఫుల్ వైరల్ అయింది ఇది. సో మీకు ఇష్టమైన మీమ్ ఏది? ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నచ్చినది ఇప్పుడు నగ చైతన్యది కొంచెం నవ్వే అది. ఓకే సో కార్తీక్ గారు మీకు సో బయటికి వెళ్ళిన తర్వాత కూడా సో మీకు ఇష్టమైన మీమ్? ఇష్టమైనవి చాలా ఉన్నాయి కానీ అంటే గబుక్కుని చూడగానే కనెక్ట్ అయ్యేది అక్క నువ్వు బళ్ళి వచ్చేసావా అక్క. సో బాగా కనెక్ట్ అయిపోయారు. హాయ్ మ్యామ్. హాయ్ హాయ్ మ్యామ్. మా మదర్ బాగా చూస్తారు మీ సీరియల్. పెద్ద గొడవ అయిపోద్ది. దేనికండి? మా అమ్మేమో సీరియల్ అంటది, మా నాన్నేమో క్రికెట్ వార్తలు అంటారు. వాళ్ళిద్దరికి పెద్ద గొడవ. మీరు అక్కడ ఎలా గొడవ పడతారో మా అమ్మ మా నాన్న అలా గొడవ పడతారు. అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ సినిమా సీరియల్ లో? ఎక్స్పీరియన్స్ అంటే నాకు అర్థం కాలే. సీరియల్ మొత్తం చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీరు? మీకు ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్పాలి, హ్యాపీ, చాలా బాగుంది. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ, నేను ఫస్ట్ టైం కదా తెలుగులో, సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రొడ్యూసర్ గారు కూడా బాగానే చూసుకున్నారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కంఫర్ట్ గా వర్క్ చేసింది. అక్కడ కూడా హ్యాపీ, చాలా నేర్చుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫస్ట్ తెలుగు నేర్చుకున్నాను నేను. నా తెలుగు యాక్చువల్లీ తెలీదు, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. ఫస్ట్ అది డైరెక్టర్ గారు తమిళ్ తెలుసు అండి, నాకు కూడా తమిళ్ తెలుసు. సో ఫస్ట్ తమిళ్ హిందీ అలా మేనేజ్ చేసింది. కొంచెం కొంచెం నేను నేర్చుకున్నాను, ఇప్పుడు పూర్తిగా కొంచెం పర్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా. అండ్ ఇప్పుడు మొదటిసారి ఒక సీరియల్ కి ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ జరగబోతుంది అండ్ చాలా క్రేజీ క్వశ్చన్స్ రాబోతున్నాయంటే నాకు అర్థమైపోయింది. అండ్ దీనికంటే ముందు ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాము మేము, అక్కడ నుంచి అందరి దగ్గర నుంచి వచ్చిన ఒక కామన్ క్వశ్చన్. ఇప్పటి వరకు మేము మొత్తం సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు ఈ టైటిల్ సాంగ్ కి డాన్స్ వేస్తుంటే చూసాము. అండ్ ఇప్పుడు డాక్టర్ బాబు అండ్ వంటలక్క ఒక రెండు హుక్ స్టెప్స్ వేస్తే చూడాలని ఒకసారి మా వాళ్ళ సాంగ్ ప్లే చేస్తారు. ప్లీజ్ టైటిల్ సాంగ్ ప్లే చేయరా? కార్తీక్ గారు, దీప గారు, హాయ్ అండి. హాయ్. అసలు ఇది నవ వసంతం అంటేనే న్యూ. అసలు నేను అసలు బాహుబలి 1, బాహుబలి 2 అట్లా సినిమాలు చూసాను ఇప్పటి వరకు. కార్తీక దీపం 2 వస్తుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఈ సీరియల్ పార్ట్ 2 వస్తుందని మీలాగే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంటే చాలా మంది 1 అయిపోగానే అడిగారు ఉంటుందా దీని సీజన్ 2, ఉంటుందా కొనసాగింపు లాగా ఉంటుందా అని. బట్ మేము అది దాని ఆన్సర్ చేయడానికి మేము చాలా ఆలోచించాము. మేము ఇప్పటివరకు సినిమాలే చూసాం, ఇప్పటివరకు అన్ని సినిమాలే చూసాం. ఇప్పుడే నవ వసంతం అంటే నిజంగానే సీరియల్ కూడా కార్తీక దీపం 2 వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అంత గట్టిగా కోరుకున్న దాని వల్లే ఇది వచ్చిందేమో. మేబీ 2, 3, 4, 5 రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నమస్కారం అండి, నా క్వశ్చన్ దీపా గారికి. చెప్పండి మేడం. మీకు ఈ ఆప్యాయత, ఈ ప్రేమ, ఈ అనురాగం చూస్తుంటే మీకు ఎలా ఉంది? ఒకసారి మీ మాటల్లో వినాలని ఉంది. మీ ప్రేమ కోసమే నేను మళ్ళీ వచ్చాను ఇక్కడికి. థ్యాంక్ యూ. ఇంకొకటి, మీరు కొద్ది రోజులు బ్రేక్ తీసుకునేసరికి మార్కెట్ లోకి కుమారి ఆంటీ వచ్చేసారు వంటలక్క అనుకుంటూ. ఇంకా కుమారి అక్క మీరు బ్రేక్ తీసుకోండి, మా వంటలక్క వచ్చేసింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. దీప గారికి, మీకు కార్తీకలో దీపాలో ఏ క్వాలిటీ నచ్చిందండి? మీకు కార్తీకలో దీపాలో దీప గారికి వచ్చిన మీ రెండు క్యారెక్టర్స్ లో ఏ క్వాలిటీ నచ్చింది? నా క్యారెక్టర్ లో ఏ క్వాలిటీ నచ్చింది అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి నాకు నచ్చింది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను భర్త కోసమే పోరాడుతున్నారు సో మోనిదా దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సీజన్ 1 లో మీకు హిమ ఎక్కువ ఇష్టమా, సౌర్య ఎక్కువ ఇష్టమా? నీకు డాడీ ఇష్టమా, మమ్మీ ఇష్టమా? ఇద్దరు. నా కూడా ఇద్దరు. కానీ కానీ సీజన్ 1 లో ఉండరు ఇద్దరు ఆడపిల్లలు.
ఇక్కడ డాడ్ మామ్ ఓకే ఓకే ఓ బో చాలా ఆలోచించారు థ్యాంక్ యూ అయినా కూడా వాళ్ళిద్దరూ అంటే ఇష్టం ఆవిడకి యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ హలో అండి కార్తిక్ గారు దీపా గారు నా క్వశ్చన్ ఇద్దరికి ఇద్దరు చెప్పండి ఈ సీజన్ 2 సీజన్ 1 కంటే ఎలా డిఫరెంట్ గా అలరించబోతుంది ప్రేక్షకుల్ని మీ మాటలు వినాలనుంది టైమింగ్ మార్చాం కదండి అది 7:30 ఇది 8 7:30కే చాలా చూసారు కదా 8:30కి ఇంకా చూస్తారు అనుకుంటున్నారు అంటే 8:00 మీకు కంఫర్ట్ గా లేదా కంఫర్ట్ గా ఉంది కంటెంట్ ఏ ఉండబోతుంది ఇంకా చూడండి చూడండి లేదండి డెఫినెట్ గా చాలా బాగుంటది మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అంటే తను చెప్పినట్టు ఆ ఫ్యామిలీ గానీ ఫ్యామిలీ బాండింగ్స్ గానీ అందులో వచ్చే ఈ దీప కార్తిక్ మీరు చాలా మంది దీప కార్తిక్ భార్య భర్తలు అని అనుకుంటున్నారు అక్కడ ట్విస్ట్ ఉంది సో అందుకోసమనే చూడొచ్చు ఇది చాలా అండి దీనికి వచ్చే రైటింగ్ థ్యాంక్స్ అండి థాంక్యూ ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ సో మచ్ హాయ్ అండి హాయ్ కార్తిక్ బాబు హాయ్ దీప మేడం నాకు చాలా చాలా ఇష్టం నేను ఒక రోజు చూడకపోయినా మా అమ్మగారు నన్ను కొట్టి మరీ చూపిస్తారు చూడు ఈ రోజు ఇది వచ్చింది ఈ రోజు ఇది వచ్చింది అని నాది మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ నా వాయిస్ బాగోకపోయినా మిమ్మల్ని చూడడం కోసం వచ్చాను సార్ నేను మీ ఇద్దరు కెమిస్ట్రీ మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారండి మీరిద్దరు మీ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ 10/10 థ్యాంక్ యూ దట్స్ సో నైస్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ అదే ప్రోమో చూసాం మనం ప్రోమోలో చూస్తే మీకు పెళ్లి అయినట్టు అనిపిస్తుంది అంటే ఎవరితో అయింది మనం అది టెస్ట్ చూడండి సీరియల్ చూడండి కార్తీక అబ్బాయితో ఎవరితో అంటే మీతో అయిందా లేక వేరే వాళ్ళతో అదే ఇప్పుడు చెప్పే టెస్ట్ ఉందన్నాను కదా చూడండి అదే అసలు ఏం చెప్పకపోతేనే ఏం చెప్పట్లేదు అంటారు ఎంత ఇస్తేనే ఇంత క్వశ్చన్ అడుగుతున్నారు yes thank you so much to all the fans and media okay yeah. okay ఒక్క నిమిషం ఆగండి అవలేదు and డాక్టర్ బాబు thank you నాకు టీవీ సెండ్ చేసినందుకు 2020 లో నాకు ఎందుకంటే అప్పుడు ఐపీఎల్ కూడా 8 కి స్టార్ట్ అయింది ఆ టైంలో నేను ఒక ట్వీట్ చేశాను దానికి మీరు మా అమ్మ కోసం ఒక టీవీ పంపించినందుకు థ్యాంక్స్ అండి వావ్ దట్స్ సో నైస్ వచ్చింది మన కలిసేందుకే మరి ఎట్టో సీరియల్ ఉన్నది రెండు ఒకేట వరదు నేను వాళ్ళ ఫాదర్ ను ఏమే టీవీ చూస్తా ఉంటది మాకు ఉండే రెండు రూమ్లు ఏమే సీరియల్ చూస్తా ఉంటే ఒకటి టీవీ ఉన్నది ఈయన క్రికెట్ చూస్తా అన్నాడు అదే 7:30 మీకు ట్వీట్ చేస్తే మీరు ఆలోచించి మా ఇంటికి టీవీ వచ్చింది మాది కర్నాటక డిస్ట్రిక్ట్ శనిగారం రెగ్యులపల్లి బాగుంది టీవీలు పంపుడు కాదు టీవీలు పంపుడు కాదండి ఆ ఆనందంలో మాకు ఇక్కడ వరకు కూడా మేము వచ్చేసాము మాకు ఆ సీరియల్ చూస్తానని సీరియల్ చూస్తాను ఆ బాబు క్రికెట్ చూసుకున్నాడు ప్రతి రెగ్యులర్ గా మీ సీరియల్ మేము జాబ్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా వచ్చిన తర్వాత కంపల్సరీ చూస్తాను లేదా వీలు కానప్పుడు మళ్ళీ ఒకరోజు లేట్ అయినా కానీ కంపల్సరీ చూసి